వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? చెప్పు నిన్నే. సారీ సార్. సారీ ఏమిటి? సారీకి ఒక విలువ ఉంటుంది, దాన్ని చెప్పేవాడికి అర్హత ఉండాలి. మనిషి అంటే వాల్యూ లేని నీలాంటి వాడి కోసం ఇంతసేపు వెయిట్ చేశానంటే నాకు నా మీదే అసహ్యం కలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, మీ ఇద్దరి మధ్యన దూరం తెలియదు కానీ వాడు ఎవరు కైండ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎవరో సోల్ కబులు చెప్పుకోవట్లేదు. ఎలా కొలం ఉందా? పొద్దున దీన్ని లేపుకొచ్చాను, ముగ్గు చెప్తుందా? ఎక్కడికి వెళ్ళాలి తెలియక క్యాంటీన్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాం. సిచ్యువేషన్ కమిటీ సైలెంట్ వెళ్ళిపోతే తప్పించి ఏంటి అదొక గొడవ? ఎవర్రా హూజీ? వీడెవడు అసలు? నాకెందుకు? ఎవరా వీడు? నాకు పెళ్లి మావరా. మాయా మా చెప్పారా? మాయా మాయ చాలా మంచాడు. సారీ మాయా, మీరు మా ఊడికి పెళ్ళవడానికి వచ్చారు నాకు తెలియదు. మా ఊడు చాలా గొప్పడు, స్కెచ్ చేశారంటే ఇప్పనిట్టు అయిపోవలసిందే. మీరు అలా కారణంలో కూర్చుని మీ అమ్మాయిని మా ఊడు సెట్ చేసేయండి, మిగతా మనం మాట్లాడుకుందాం. ఏమంటాం? ఇంకో మాట నీ గొంతులోంచి బయటపడిందో, ఏం చేస్తానో నాకు తెలియదు. నువ్వు సెట్ చేసేస్తావు కదా. అవుట్! మాయకి బీపీ అన్నట్టు. నాన్సెన్స్! వాడి మాటలు పట్టించుకోకండి సార్, నాకు కొంచెం మతి మరుపుంది సార్. ఒక పని చేస్తూ మైండ్ ఇంకో తన మీదకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతావని మర్చిపోతాను సార్. అలాగే మిమ్మల్ని ఆఫీస్లో వెయిట్ చేస్తున్నానన్న సంగతి మర్చిపోయాను సార్. నాకు తెలియకుండా జరిగిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి సార్. ఇంత ప్రాబ్లం పెట్టుకుని పెళ్లి చేసుకుని నా కూతురు లైఫ్తో ఆడుకుందాం అనుకున్నావా? అసలు ఏమనుకున్నావని? రే చంపేస్తాను, అర్థమైనా? నాకు మనిషి పరిచయం అయితే ముందాడు లోపం పరిచయం అవుతుంది. ఆఫీస్ దగ్గరే నీ గురించి క్లారిటీ వచ్చింది, అయినా ఒకసారి కళ్ళారు చూసి నీ గురించి డిసైడ్ అవుదామని ఆగాను. నేను ఊహించుకున్న దానికన్నా బాగా ఎక్కువ ఉందిరా నీ దగ్గర. లైఫ్లో నీ మొహం ఇంకెప్పుడు నాకు చూపించుకు. బోంచెద్దు గాని. నాకు ఆకలిగా లేదు. నీకు అలవాటు కదా రాజా, కొత్తగా బాధ ఎందుకు? నువ్వు పెద్ద పోటుగాడువని సంబంధాలు ఎత్తికే ఈయనకి, కొడుకు పెళ్లి చేయాలని తాపత్రపడే నాకు, కోడలొస్తే కూతురు లేని లోటు తీరిపోతుందని ఆశపడే మీ అమ్మకి మా కుండాలి గాని బాధ నీకెందుకు? కష్టపడి సంబంధాలు తేవడం, తేలిగ్గా మర్చిపోవడం. ఆ మర్చిపోవడం సరదా మరి మాకు? సరదా కాకపోతే ఈ బతి మరిపోయట్రా? ఏదైనా పని చెప్తే బుర్ర పెట్టాలి. ఎవరైనా స్పెషలిస్ట్ చూపించచ్చు కదరా. ఏ స్పెషలిస్టు ఏవీ చేయలేడు, అందరు చేతులు ఎత్తేశారు. మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఈ జన్మకింతే. రేయ్, ఎక్కడైనా నీలాంటి మతి మరుపు దొరికితే చెప్పా పెట్టకుండా లేపు నడిపో. ఇక నీకు పిల్లని ఎతకడం నావల్ల కాదు. నేను ఎత్తకమన్నా? నా పిల్ల వద్దు, పెళ్లి వద్దు. ఇంకా జీవితంలో ఎవరైనా అమ్మని చూసానంటే నీ మీద ఒట్టే. హలో రేయ్, ఎక్కడున్నావు? 10 నిమిషాల్లో 5 సార్లు చేసావురా, వస్తున్నా. బాస్ అరుస్తున్నాడు రా, బ్లడ్ ఎక్కించాలంట, తొందరగా రా. బాడీ మీద గౌరవం లేకుండా బాత్రూమ్ లో డాన్స్ ఆడేమన్నాడు? రేయ్, నువ్వు వచ్చి కేకలేదులే గానీ ముందుకడికి రా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి? అమ్మాయి బ్లడ్ ఉన్నదా? ఐడి ప్రూఫ్? ఓకే, నాతో రండి. హలో, ఎక్కడున్నారా? తొందరగా రారా, నీకు దండం పెడతాను. బెడ్ మీద బ్లడ్ ఇచ్చి బాటిల్ పంపిస్తున్నా, తీసుకో. బాటిల్ ఎక్కడ పంపించావు? ఏ ఫ్లోర్ లో ఉన్నావు? ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. అదేంట్రా, నువ్వు పంపించాల్సిన థర్డ్ ఫ్లోర్ కదా. ఇదే ఫ్లోర్ అక్క? ఫస్ట్ ఫ్లోర్. మర్చిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చా. మర్చిపోయావా? చచ్చిపోతాడు రా ఇక్కడ. మళ్ళీ ఫోన్ చేస్తా. వీడికి మళ్ళీ ఎవరో తగిలేశారు. ఎక్స్క్యూజ్ మీ సార్, పార్కింగ్ లో ఉన్న పోలో కార్ మీదేనా సార్? నా కార్ పార్కింగ్ లో ఎందుకుంటుందా? అక్కడ రోడ్డు మీద. అమ్మో నా కారు! ఏం చేయాలండి, మర్చిపోయేటంటే రియాక్షన్ ఏంటి? అలా ఎలా మర్చిపోతారండి? ఒక మనిషి ప్రాణం అంటే అంత నిర్లక్ష్యం ఏంటి మీకు? 2 రోజుల నుండి మిమ్మల్ని పట్టుకోవడానికి ఎంత ప్రయత్నించాను, బ్లడ్ లేకుండా ఇప్పుడు పాపని ఎలా కాపాడాలి? ఏంటమ్మా, నీతో పాటు వచ్చిన అబ్బాయి బ్లడ్ ఇచ్చేసాడు కదా. బ్లడ్ ఇచ్చాడా? అవును, పేషెంట్ కి కూడా ఎక్కిస్తున్నాం. రండి, వచ్చి చూడండి. పదా
అదిగో చూడండి. ఎవరతను? ఇతనే. ఇప్పటికిప్పుడే సెటిల్ చేయండి, లేకపోతే పోలీస్ స్టేషన్ వెళ్దాం. చిన్న దెబ్బే కదా, లైట్ తీసుకోండి సార్. లైట్ లైట్ తీసుకోండి, బంపర్ మొత్తం కొట్టేసి తీడబ్లీ. సరే సార్, ఎంత ఇవ్వమంటారు? 20,000 అండి. 20,000. హలో, ఎవరు సార్? మీరు మార్నింగ్ హాస్పిటల్ కి వచ్చి బ్లడ్ ఇచ్చారు కదా? బ్లడ్ ఇచ్చాను. ఇచ్చానైతే థ్యాంక్స్ చెప్దామని చెప్పావు కదా, ఇంకా పెట్టేమా? ఒక నిమిషం, మీ ఐడి కార్డ్ నా దగ్గరే ఉంది. అగైన్ చాలా థ్యాంక్స్. మీరు టైం కి రెస్పాండ్ అయ్యి ఉండకపోతే. అయ్యాను కదా, బ్లడ్ ఇచ్చాను కదా, నువ్వు హ్యాపీ కదా? అది పెట్టమ్మా. ఏం ఫిక్స్ అయ్యారు? మనకే ఫిక్స్ అయ్యారు. ఎంత? 15,000 సార్. ఎల్లవా, నా దగ్గర 10,000 కంటే 1 రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు. దొంగ నోటైనా పర్లేదండి, మార్చుకుని వాడుకుంటాం. బండి తీరా, ఇది స్టార్ట్ చేయి. నన్ను గుద్దేస్తే నేనే డబ్బులు ఇచ్చాను. నువ్వు మామూలు వ్యక్తివి కాదు, చాలా గొప్పవాడివి. ఏంటి, నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఐ ఓకే వదిన, such a great person I've never seen in my life. ఎవర్ని నాన్న తెగ పొగడేస్తున్నావ్ నాన్న? 2 డేస్ నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇలా బ్లడ్ ఇచ్చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఏమి తెలియనట్టు, అసలు హెల్పే చేయనట్టు బిహేవ్ చేశాడు. థ్యాంక్స్ అంటే పర్లేదు, ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయి తెలియకూడదు అంటారు, ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసావు ఇవాళ. నేను నిన్ను కలిసాలే ఒకడిని. ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటోడిని. వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది. లీవ్ ఇట్. అయినా నువ్వు ఇలా ఫోన్ లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో. రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు. సరే నాన్న, కలిసి చెప్తా. దట్స్ లైక్ మై గర్ల్. బయలుదేరు, బయలుదేరమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా? బాస్కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు. అయితే నీకు చచ్చినా దొరకకూడదురా, అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటి జీవితాలతో ఆడుకుంటావు. హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, నీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. ఈ నర్స్ ఎవరు బాబు తగిన? నర్సా? నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నా, వచ్చి చేసే. సార్ ఈరోజు రాలేదు, రోడ్ నెంబర్ 20 కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడున్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా. తల్లి, నువ్వే నన్ను భోజనానికి పిలవట్లేదు, రాకపోతే వండిన ఫుడ్ అంతా వేస్ట్ అవుతుంది అనుకోడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి చేసేయి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అవుతుంది ఏంట్రా? నర్సుకి నచ్చేమో, ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దేమో. ఏడ్చేవలే, నా దేవత ఎక్కడుందో, దర్శనం ఎప్పుడో.